హరే కృష్ణ ఆత్మబంధువులకు మనం ఒక్కొక్క మొక్క గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం గ్రామాలలో చాలా రకాల మొక్కలు ఉంటాయి, కానీ చాలామందికి ఆ మొక్కల యొక్క విలువ తెలియకపోవడం, రెండవది ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎన్ని రోజుల వరకు వాడాలి, ఎవరు వాడాలి, ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి. దీని గురించి సమగ్ర సమాచారం మనము తెలుసుకుందాం. ఈరోజు ప్రతి గ్రామంలో చెరువులలో అంతరతామర అని చెప్పి మామూలుగా ప్లాంట్ ఉంటుంది, అంతరతామర, పిస్టియా అంటారు దాన్ని, అంతరతామర, జలకుంభి అంటారు సంస్కృతంలో, జలకుంభి. అంతరతామరను అందరూ ఏం చేస్తారంటే, మామూలుగా చెరువు నిండా పాకుతుంది కాబట్టి అది కలుపు మొక్క అని చెప్పి అంటారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే జాలర్లు ఉంటారో ఆ జాలర్లకు కాళ్ళకు తడుతుంది అన్నమాట, అందుగురించి వాళ్ళు కలుపు మొక్కగా భావిస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే ఒక చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ యొక్క అంతరతామరతో. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క అంతరతామర చాలా బాగా పనిచేస్తుంది. అంతరతామరాన్ని తీసుకొని మామూలుగా సమూలంగా వాడడం, అంటే అంతరతామర మనం వెళ్ళి తీసుకొని కొంచెం కడిగి దాన్ని ఏం చేయండి అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసుకొని దాన్ని ఆవ నూనెతోటి కలుపుకొని, ఆవాల యొక్క నూనెతో కలుపుకొని ఆ యొక్క ఏది పౌడర్ను కలుపుకొని, ఎక్కడైతే గలగండము అంటారు, అంటే గలగండము అంటే థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉంటాయి కదా, థైరాయిడ్ వచ్చిన వాళ్ళకు, స్వెల్లింగ్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క లేపనం ఎవ్రీడే కనుక చేసి ఒక గంట సేపు ఆ లేపనాన్ని కనుక ఉంచుకొని కడిగేస్తే ఈ యొక్క గలగండం తగ్గడానికి అవకాశం ఉంది. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఈ అంతరతామర ఎక్కడైనా గడ్డలు ఉన్నాయి, కంతులు ఉన్నాయి, వ్రణాలు ఉన్నాయి. వ్రణము అంటే పుండ్లు, దీర్ఘకాలికంగా మానని పుండ్లకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ఎగ్జిమా అంటారు చూడండి, ఎగ్జిమా లేకుంటే క్రానిక్ ఎగ్జమాటోస్ డెర్మటోసిస్, కాళ్ళకు పుండ్లు అయితే చూసారా బాగా దురదలాగా అయిపోయి నల్లగా ఉండి బాగా సాయంత్రం కాగానే బాగా అంటే దాన్ని గీకాలి రాకాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఉదయం పెద్దగా ఏమనిపించదు, కానీ నైట్ మాత్రం విపరీతమైన గీకాలు అనిపిస్తుంటుంది. వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు ఈ యొక్క అంతరతామర చాలా బాగా పనిచేస్తుంది. ఈ అంతరతామరను ఏం చేయాలంటే నీడన ఎండించాలి, పౌడర్ చేయాలి. ఈ పౌడర్ను ఏం చేయొచ్చు అంటే, ఒకటి వచ్చేసి మామూలుగా ప్లెయిన్ వాటర్లో మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు, రెండోది కొబ్బరి నూనెలో కలుపుకొని ఆ కొబ్బరి నూనె పేస్ట్ కనుక రెగ్యులర్గా వాడితే ఇటు ఎగ్జిమా మరియు ఏదైతే కొన్ని కొన్ని ఈ గనీరియా సిఫిలిస్ అంటారు చూడండి, అంటే ఎవరికైతే మగవాళ్ళకు అంగానికి వచ్చేటువంటి పుండ్లు ఉంటాయి, అంటే డయాబెటీస్కు సంబంధించిన పుండ్లు ఉండవచ్చు ఏది అంగం మీద, లేదా సిఫిలిస్ నుంచి వచ్చినటువంటి పుండ్లు, గనీరియా నుంచి వచ్చినటువంటి పుండ్లు ఉంటాయి అంగం మీద. సో అట్లాంటి పుండ్లకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి చూర్ణం. ఏది అంతరతామరను ఎండ పెట్టుకొని వచ్చిన పౌడర్ను అంటే బాగా పౌడర్ చేసుకొని దాన్ని కొంచెం కొబ్బరిలో కలిపి పెట్టుకోవడం, ఇది రెండవ విషయం. మూడవది ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా కంతి అయింది, గడ్డ అయింది, బాగా సల్పుతూ ఉంది, దీన్ని సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్ అంటారు, అప్పుడే గడ్డ అయిపోయి ఇట్లా పగలడానికి రెడీగా ఉంటుంది కదా, ఈ యొక్క ఈ అంతరతామర చూర్ణాన్ని మనము పౌడర్ లాగా చేసుకొని, అది మెత్తగా ఎండబెట్టుకొని పౌడర్ లాగా చేసుకొని దాన్ని యొక్క పైన లేపనం కనుక చేస్తే ఆ గడ్డ పగలడానికన్నా అవకాశం ఉంటుంది, లేదా అదంతలో అది లోపల అప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి లోపలికి బయటికి రాదు, లేదు ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది అది పగిలిపోవడానికి అవకాశం ఉంటే తొందరగా అది డ్రైన్ కావడానికి అవకాశం ఉంది, ఇది అంతరతామర. ఇంకా కొంతమందికి అల్సర్స్ ఉంటాయి పొట్ట లోపల, అల్సర్స్ మామూలుగా డియోడినల్ అల్సర్ లేదా ఇంకా చెప్పాలంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు, ఈ కడుపులో పుండు అవ్వడం అంటారు చూసారా, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతరతామర. కాకపోతే ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలా, మళ్ళీ సేమ్ అంతరతామరం తీసుకోండి, కడగండి, కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేయండి, ఒక 100 గ్రాముల వాటర్లో దీన్ని వేసి కొంచెం మరిగించండి, డికాక్షన్ చేయండి, ఉడబొట్టుకోండి. ఇది డైలీ ఎంటీ స్టమక్ ఒక మార్నింగ్ ఒక 50 ml 50 ml కొలత అంటే చిన్న కప్పు అన్నమాట, చాయ్ కప్పు ఉంటుంది చూసారా, అది ఎంటీ స్టమక్ తాగండి. అట్లా ఉదయం ఎవ్రీడే ఒక 10 డేస్ తాగండి, 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 10 డేస్ తీసుకోండి, అట్లా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ లోపలనే తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇంటర్నల్ అప్లికేషన్ అనేది ఇంటర్నల్గా తాగడం అనేది ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 డేసే తాగాలి. ఇది పెద్దవాళ్ళే చేయాలి, మరి చిన్నపిల్లలకు కాదు. అల్సర్స్ మామూలుగా చిన్నపిల్లలకు ఉండవు,
పెద్దవాళ్ళకే ఉంటాయి కాబట్టి ఎవరైనా డిక్లేర్ అయినటువంటి అల్సర్స్, ఎవరైనా ఎండోట్రాకియల్ ట్యూబ్స్ అంటే మామూలుగా ఏంటి ఏది ఎండోస్కోప్ ట్యూబ్ వేసి వాళ్ళు డిక్లేర్ చేస్తారు కదా పుండు ఉంది అనే వాళ్ళకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఎవరైనా అంటే ఎగ్జిమాతో పాటు దీని పేరే అందుకే తామర అంటారు, అంతర తామర పేరు చూడండి అంతర తామర. మామూలుగా తామర పువ్వు లాగానే ఉంటుంది కాబట్టి అంతర తామర అన్నారు. రెండోది తామరను, తామర అంటే మనకు ఎగ్జిమా అంటాం చూడండి, రింగ్ వాము ఇట్లాంటి చర్మ వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది మధుమేహం ఉన్నవాళ్ళు అంటే ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్లకు అంతర తామర చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఓన్లీ వేరే ఏమి తీసుకోకుండా ఓన్లీ అంతర తామరనే తీసుకోవాలి. ఈ అంతర తామరను మనం ఏం చేయాలంటే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ను ఉదయము ఒక 3 గ్రామ్స్, సాయంత్రం ఒక 3 గ్రామ్స్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా స్త్రీలలో హెవీ బ్లీడింగ్స్ ఉంటాయి, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి హెవీ బ్లీడింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు 20 రోజులలో అంటే 27 రోజులు, 30 రోజులలో 10 రోజుల పాటు కంటిన్యూస్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకు ఈ అంతర తామర యొక్క చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. అంతర తామరను తీసుకోండి, ఎండబెట్టండి, చూర్ణం చేయండి, పౌడర్ చేసుకొని ఉదయం ఒక 3 గ్రామ్స్, మధ్యాహ్నం ఒక 3 గ్రామ్స్, సాయంత్రం ఒక 3 గ్రామ్స్, ఇట్లా 10 డేస్ తీసుకోవాలి. నెలలో 10 డేస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసి మీరు అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయినాక తీసుకోవచ్చు, బ్లీడింగ్ వస్తుంది అన్నప్పుడు కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ స్టార్ట్ చేస్తే ఒక 10 డేస్ విత్ బెల్లం అంటే తంతర తామర యొక్క చూర్ణాన్ని 3 గ్రాములు బెల్లంతో మిక్స్ చేయండి, అది తీసుకోండి. అట్లా 3 డేస్, 3 టైమ్స్ ఇన్ ఏ డే, అట్లా 10 డేస్ వేసి మళ్ళీ ఆపండి. నెక్స్ట్ సైకిల్ అప్పుడు చూడండి, అట్లా 2-3 సైకిల్స్ వరకు ఈ యొక్క అధిక ఋతుస్రావం అంటారు చూడండి, అధిక ఋతుస్రావం స్త్రీలలో వచ్చేటువంటి అధిక ఋతుస్రావం తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ మధ్యలో కండ్ల కలకలు వస్తున్నాయి కదా, కండ్ల కలకలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైనా కండ్ల కలకలు వచ్చిన వాళ్ళకు ఈ యొక్క అంతర తామర యొక్క డికాక్షన్ చేసుకోండి, పచ్చిదే తీసుకోండి, కడగండి, డికాక్షన్ చేయండి. ఒక 2-3 ఆకులు ఉన్నాయి కదా పెద్దవి, వాటిని సెట్స్ను అందులో కడిగి ఒక పిడికెట్ తీసుకోండి, ఒక 100 గ్రాముల నీళ్ళలో వేసి బాయిల్ చేయండి. ఆ నీళ్ళు వస్తాయి కదా ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళతో మొహం కడుక్కోండి. అట్లా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాష్ చేసుకోండి. ఇది ఎవ్రీడే చేసుకోవాలి డికాక్షన్, దాంతో కళ్ళకలక తగ్గడానికి అవకాశం. హరే కృష్ణ.